నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్. ఈరోజు దాము బాలాజీ గారితో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ ముందుగా మీకు హ్యాపీ వినాయక చవితి. సార్ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద ఎటువంటి తప్పు జరగలేదు, అంతా న్యాయంగానే ఉంది అని చెప్పి సిమన్ కంపెనీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎండి మాజీ ఎమ్మెల్యే గారు సుమన్ గారు మాట్లాడారు. సో దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సీమెన్స్ ఇండియా మాజీ ఎండి సుమన్ బోస్, ఆయన ఇంకొక పేరు కూడా ఉంది ఆయనకి, సౌమ్యాద్రి శేఖర్ బోస్. సో ఆయన ఇప్పుడు రంగంలోకి వచ్చాడు. అంటే మనం చూసుకుంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు వన్ బై వన్ వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. దీన్ని వైసీపీ వాళ్ళు ఎలా విమర్శిస్తున్నారంటే, కొంత ఒక నలుగురు దొంగలు పట్టుబడ్డారు, అందులో ఒక దొంగ జైల్లో ఉన్నాడు, మిగతా ముగ్గురు బయట ఉన్నారు. ఈ ముగ్గురు వచ్చి ఆ దొంగ గొప్పవాడు, అసలు దొంగతనమే జరగలేదు, ఆయన జైల్లో ఉన్న దొంగ కూడా చాలా మామూలు దొంగ, మా దొంగ కాదు, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని కితాబిస్తున్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సుమన్ బోస్ కానీ అంతకుముందు మీడియాతో మాట్లాడిన కన్వేల్కర్ అంటే డిజైన్ టెక్ అనే కంపెనీ ఎండి ఆయన కన్వేల్కర్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ. సో అరెస్ట్ అయిన వాళ్ళంటే ముద్దాయిలుగా ఉన్నారు వీళ్ళు. ఇంకా ఏమి వీళ్ళు దోషులని ఏ కోర్టు ఇప్పటి వరకు చెప్పలేదు. ముద్దాయిలుగా ఉన్నారు, అక్యూజ్డ్గా ఉన్నారు. అక్యూజ్డ్గా ఉండి మీడియా ముందుకు వచ్చి ఈ కేసులో అవినీతి జరగలేదు, అంతా కరెక్ట్గానే జరిగింది అని చెబితే దానికి ఎంత విశ్వసనీయత ఉంటుంది అనేది ఒక ప్రశ్న. బట్ ఈయనేం చెప్పారనేది మనం చూద్దాం. ఈయన చెప్పిన దాంట్లో కూడా కొంత కాంట్రడిక్టరీ వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే కన్వేల్కర్ చెప్పిన దానికి కానీ, అంటే డిజైన్ టెక్ ఈయన సుమన్ బోస్ చెప్పిన దానికి కానీ, ఆల్రెడీ తెలుగుదేశం వర్గాలు చెప్తున్న దానికి అనేక కాంట్రడిక్షన్స్ వస్తున్నాయి. సో ఈయనేం చెప్తున్నారంటే, మామూలుగా స్కామ్ ఏం జరిగిందనేది మూడు ముక్కల్లో చెప్తాను. అంటే సిఐడి ఏం చెప్పింది, అంటే 2015-16లో అసెంబ్లీలో చంద్రబాబు గారు సీమెన్స్ అనే కంపెనీ, అంటే జర్మన్ బేస్డ్ కంపెనీ సీమెన్స్ కంపెనీ మనతో టైప్ అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టబోతున్నాం, సీమెన్స్ కంపెనీ 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇస్తుంది, మనం 10% పెడితే చాలని చెప్పారు. దానికి అనుగుణంగా జీవో కూడా జారీ చేశారు. జీవో చేసిన తర్వాత ఎంఓయు మాత్రం సీమెన్స్ కంపెనీతో కాకుండా ఈ డిజైన్ టెక్తో చేసుకున్నారు. తర్వాత ఎంఓయులో ఈ 90% 10% లేదు. 10% మొత్తం ఎంత, 371 ఎంత వస్తుంది అంటే 3,356 కోట్లు మొత్తం దీని బడ్జెట్. 3,356లో మామూలుగా 10% అంటే 335 కోట్లు వస్తుంది, కానీ జిఎస్టీ కూడా కలుపుకుంటే 371 క్రోర్స్. సో 370 కోర్స్ని అట్ ఏ టైం రిలీజ్ చేసేస్తారు విత్ ఇన్ 3 మంత్స్లో. సో ఇది రిలీజ్ చేసినాక దీంట్లో కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక 240 కోట్లకు పైగా కొన్ని షెల్ కంపెనీల్లోకి అది డబ్బులు వెళ్ళి, ఆ షెల్ కంపెనీల్లో నుంచి మళ్ళీ చంద్రబాబు పిఏ శ్రీనివాస్, పెండ్యాల శ్రీనివాస్ దగ్గరికి చేరింది, అంటే చంద్రబాబుకి చేరింది అనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే కొన్ని ఫేక్ ఇన్వాయిస్లు అవన్నీ క్రియేట్ చేసి సప్లై చేస్తున్నట్టు ఆ డబ్బుల్ని వీళ్ళు తీసుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. ఇందులో 13 డీటెయిల్స్ సంతకాలు ఉన్నాయి చంద్రబాబుది, ఒక అచ్చెన్నాయుడిది కూడా ఒక 5 సంతకాలు ఉన్నాయి అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే వితౌట్ టెండర్ వాళ్ళకి ఇవ్వడం, రెండవది వాళ్ళ 90% చెప్పిన దాన్ని ఇవ్వకుండా మనం ఒకేసారి మొత్తం గవర్నమెంట్ నుంచి 371 కోట్లు రిలీజ్ చేసేయడం, ఇది స్కామ్ అనేది ప్రధానంగా చెప్పింది వాళ్ళు. సుమన్ బోస్ ఏం చెప్తున్నాడంటే, అసలు గ్రాంట్ అనేదే మార్చేశాడు సుమన్ బోస్. వాళ్ళే ఇప్పటివరకు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు, 90% గ్రాంట్ ఇస్తారు ఎవరు, సిమెన్స్ వాళ్ళు. గ్రాంట్ అంటే ఏంటి, ఫ్రీగా ఇస్తారు 90%, అంటే 3,350 కోట్లలో 300 కోట్లు పోగా దాదాపు 3,000 కోట్లు సిమెన్స్ ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు ఇప్పటివరకు సిమెన్స్. ఈయనేమంటున్నాడంటే సుమన్ బోసు, అది డబ్బులు కాదు గ్రాంట్ అంటే, గ్రాంట్ ఇన్ కైండ్ అంటే ఆ మెటీరియల్కి డిస్కౌంట్లు ఇచ్చారు అనేది కొత్త విషయాన్ని ఈయన చెప్పాడు. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఇది. మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే 3,000 కోట్ల విలువైన వస్తువులు వచ్చాయా, అంత డిస్కౌంట్ వచ్చిందా అనే దానికి ఈయనేం ఆన్సర్ చెప్పలేదు.
ఇటువంటి డౌట్స్ అయితే ఆయన చెప్పింది ఉంది. ఇంకొకటి ఆ ఎంఓయూలో డేట్ లేదనేది కూడా సిఐడి చెప్పింది, తారీఖు కూడా వేయలేదు. దానికి ఈయన ఇచ్చిన ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆ రోజు పవర్ పోయింది, క్యాండిల్స్ తెచ్చారు, ఆ క్యాండిల్స్ తేవడం వల్ల డేట్ వేయలేకపోయాం మేము, అందువల్ల మేము ఫుల్గా దాన్ని చదవలేకపోయామని చెప్తున్నాడు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఇప్పుడు మనకి పవర్ పోయిందని అనుకుందాం, క్యాండిల్స్ వచ్చాయి, క్యాండిల్స్ ఉన్నప్పుడు డేట్ వేయడానికి ఏముంటుంది? సైన్ అయితే చేయగలిగారు కదా మీరు, సైన్ చేసినప్పుడు డేట్ ఎందుకు వేయలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. దాన్ని ఈయన అలా చెప్తున్నాడు. డేట్ నాకు గుర్తున్న వరకు జూన్ 30th అని చెప్తున్నాడు. సో అదొక ఈయన చెప్పిన దాంట్లో అదొక ఇబ్బంది ఉంది. సో ఈయన చెప్పింది ఏంటంటే మొత్తం 17 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు, సిఓఈస్ అంటారు, 17 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ 40 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే టీఎస్డి అంటారు, అవి మేము నెలకొల్పాము. దానికి సంబంధించి 2,13,000 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాము. ఇదంతా వాస్తవమే, దీంట్లో ఏమీ స్కామ్ లేదు, అనవసరంగా ఈడీ తప్పు పట్టింది. యాక్చువల్గా పూణేలో మా సబ్సిడీరీస్ అంటే సబ్ కాంట్రాక్ట్స్ ఉంటారు కదా, అలాగా ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నాము, బిల్డింగ్కి ఎవరో లారీలో ఇసుకు తీసుకువస్తారు, ఆ లారీకి పర్మిషన్ ఉందా లేదా అనేది బిల్డింగ్ కట్టేవాడు చూసుకోడు కదా. సో ఆ లారీకి పర్మిషన్ లేకపోతే బిల్డింగ్ తప్పేలాగా అవుతుంది అనేది ప్రశ్నించాడు. అంటే ఇతను అది తెలివిగా ప్రశ్నిస్తున్నట్టు కనబడుతుంది. నిజానికి ఇది ఆ ఎగ్జాంపుల్ దీనికి వర్తించదు. అసలు ఆ బిల్డింగ్లోనే ప్రాబ్లం ఉందని చెప్తుంది సిఐడి, లారీలో కాదు, బిల్డింగే ప్రాబ్లము, బిల్డింగ్ సప్లై చేసిన లారీలన్నీ కూడా ప్రాబ్లం అని చెప్తున్నాడు వీళ్ళు. సో వీళ్ళు లారీది ప్రాబ్లం, బిల్డింగ్ది ఏం లేదనేది సిఐడి చెప్పట్లా, ఆ బిల్డింగే ప్రాబ్లం అని చెప్తున్నారు. అంటే ఈ స్కామ్ అసలు స్కామ్ కోసమే ఇది ప్లాన్ చేశారన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే 3,000 కోట్ల వర్త్ ఏమీ పెట్టలేదు వీళ్ళు, 58 కోట్లు ఎంత ఉన్నదాన్ని 3,000కి పెంచేశారు. 3,000కి పెంచితే గవర్నమెంట్ నుంచి ఎక్కువ డబ్బులు పోతుంది కదా, 10% అంటే ఈ మొత్తమే స్కామ్ అనేది వీళ్ళు చెప్తున్నారు. సుమన్ ఏమో అలా చెప్తున్నాడు. సుమన్ కూడా జైల్లో ఉండి వచ్చిన వ్యక్తే, దీంట్లో ఈడీ అరెస్ట్ చేసింది, సిఐడికి కూడా దాదాపు ఆయన 26 సార్లు సిఐడి ఆఫీస్కి వెళ్ళానని చెప్తున్నాడు. అంటే ఇదేంటంటే ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు వీళ్ళు, అప్పుడు అరెస్ట్ అయినప్పుడు కూడా వీళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పలేదు వీళ్ళిద్దరూ, కన్వేల్కర్ కానీ సుమన్ కానీ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళే వీళ్ళని పట్టుకొచ్చి చెప్పిస్తున్నారనేది ఒక వాదన ఉంది. కాకపోతే ఏంటంటే ఒక రకంగా ఇదంతా కోర్టుల్లో కాకుండా బయటనే ట్రయల్స్ జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ మధ్య చాలాసార్లు సుప్రీంకోర్టు మీడియా ట్రయల్స్ కానీ బయట ఇన్వెస్టిగేటివ్ ఏజెన్స్ చెప్పడం కానీ ఇవన్నీ వద్దని చెప్తూ ఉంది. ఎందుకంటే అది తెలియకుండానే కోర్టు మీద పడుతుంది ప్రభావం, జడ్జెస్ మీద పడుతుంది. అంటే జడ్జెస్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీటి వల్ల, వాళ్ళు అవ్వకూడదని ట్రై చేస్తారు. ఎందుకంటే వివేకా కేసులో కూడా ఇక్కడ హైకోర్టు జడ్జెస్ లక్ష్మణ్ కూడా అప్పుడు ఇలాగే చెప్పారు ఆయన, ఎందుకంటే ఒక వర్గం మీడియా నా మీద ఆరోపణలు చేసింది, అది నాకు చాలా బాధ కలిగించింది అని చెప్పారు. అంటే ఒక రకం బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అనేది అవుతుంది. అంటే మీరు మాకు అనుకూలంగా చెప్పకపోతే మీ మీద ఈ ఆరోపిస్తాం అన్న ఒక ప్రెజర్ జడ్జెస్ మీద పడుతుంది. మరి వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు ఇలా వచ్చి ప్రెస్ మీట్లలో చెప్పచ్చా అనేది ఒక ప్రశ్న. దానికి కౌంటర్ ప్రశ్న ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పచ్చా, నిజానికి ఇద్దరు కూడా చెప్పకూడదు, కానీ అది జరుగుతున్నాయి ఇవాళ. అది ఎవరు ఎవరిని ఆపే పరిస్థితి అయితే లేదు. మరి సుమన్ బోసు ఇది చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది కోర్టులే చెప్పాలి, మనం జడ్జ్ చేయలేం. ఆరోపణలు ఉన్నాయి, సమాధానాలు ఉన్నాయి, ఇక్కడ అంతే. ఇది నిజమైంది అబద్ధం అనేది కోర్టులో ప్రూవ్ కావాలి. సుమన్ బోస్ అయినా రేపు కోర్టులోనే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.